హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సేల్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేస్తారు, కానీ దాని తర్వాత క్లెయిమ్కి వెళ్ళేటప్పటికి చాలా ఇబ్బందులు వస్తాయి. 50% క్లెయిమ్ అవుతుంది, ఒక్కోసారి రిజెక్ట్ అయిపోద్ది కూడా. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు, హెల్త్ ఇన్సూరెన్స్ మనకు అవసరమా? సడన్గా మన కుటుంబ సభ్యులు ఎవరైనా హాస్పిటలైజ్ అయినప్పుడు దాదాపు ఒక 10 lakhs అవసరం పడింది. ఈ 10 lakhs అవసరం అయినప్పుడు మనం డబ్బు ఎక్కడి నుంచి తీసుకొద్దాం? సో ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏదన్నా ఆస్తి అమ్మాలి, లేదా మీరు సిప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు 30 సంవత్సరాల కోసం అని చెప్పి ఆ డబ్బు తీయాలి, లేదా ఎక్కడన్నా అప్పు చేయాలి. అదే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే అసెట్స్ అమ్ముకోవాల్సిన అవసరం లేదు, అప్పు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వెల్దీగా ఉండాలంటే, అప్పుల పాలు కాకుండా ఉండాలంటే ప్రొటెక్షన్ ఉండాలి. ఆ ప్రొటెక్షన్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత చేసుకోవాలి, ఎంతకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అనేది సెకండ్ పాయింట్ అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతకు చేసుకోవాలనుకుంటే ఇట్స్ డిపెండ్ అపాన్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ డైలీ ఎక్సర్సైజ్. ఎగ్జాంపుల్కి ఒక పర్సన్ బాగా డ్రింక్ చేస్తున్నాడు, బాగా స్మోక్ చేస్తాడు, ఎట్ ద సేమ్ టైం ఎక్కువగా అన్హెల్దీ ఫుడ్ తింటాడు. ఇతను హెల్త్ ఇన్సూరెన్స్ నార్మల్ పర్సన్ కన్నా డబుల్ చేయించుకోవాలి. ఒక లేడీ ఉన్నారు, తను హోమ్ మేకర్, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, కానీ ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు, ఎక్కువగా స్ట్రెస్లోకి లేనవుతూ ఉంటారు, ఎలాంటి ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్లు ఏమీ లేవు, మెడిటేషన్ లాంటివి ఏమీ చేయరు. సో మెడిటేషన్ అనేది స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, మన ఆర్గాన్స్ అన్నీ ప్రాపర్గా పనిచేయడానికి వాకింగ్ ఉపయోగపడుతుంది, ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఏమీ చేయట్లేదంటే ఆ లేడీకి కూడా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ అవసరం. కాబట్టి మీకు హెల్దీ ఫుడ్ తింటూ, మెడిటేషన్ చేస్తూ, ఓకే, ఒక 40 minutes మీరు డైలీ, వారంలో రోజుకు ఒక 40 minutes, కనీసం వారంలో ఒక 5 days కనుక మీరు వాక్ చేయడమో, లేకపోతే రన్ చేయడమో, లేకపోతే జిమ్కి వెళ్ళడమో చేస్తున్నారు అంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ తక్కువ ఉన్నా పర్లేదు. ఇవి ఏమీ చేయట్లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ డబుల్ తీసుకోవాల్సిందే. సో ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతకు చేయాలంటే, కిడ్స్, ఓకే, 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే దాదాపుగా 3 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుంది. ఓకే, నేను ఇందాక చెప్పినట్టు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మెడిటేషన్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే ఒక పర్సన్కి మీకు 5 lakhs దాకా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుంది. ఒకవేళ ఒక పర్సన్ బాగా డ్రింక్ చేస్తాడు, బాగా స్మోక్ చేస్తాడు, హెల్తీ హ్యాబిట్స్ లేవంటే ఆ పర్సన్ 10 lakhs ఇన్సూరెన్స్కి వెళ్ళడం బెటరు. ఎల్డర్ పీపుల్ ఉన్నారు అంటే మీ పేరెంట్స్ అనుకుందాం, ఈ పేరెంట్స్కి అయితే కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ 10 to 15 lakhs దాకా ఉంటే మంచిది. అలాగే మీరు జాబ్ చేస్తున్నారు, ఈ జాబ్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీరు ఏదో మైనింగ్లో చేస్తున్నారు, ఓకే, ఈ మైనింగ్లో హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడానికి స్కోప్ ఉంది. ఇలాంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ దాదాపుగా నార్మల్ పర్సన్ కన్నా డబుల్, అంటే 5 lakhs బదులు 10 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఏదో స్టోన్ క్రషింగ్ ఫ్యాక్టరీలో చేస్తున్నారు అంటే మీది పాలిష్ బండలకు సంబంధించిన ఇండస్ట్రీ అనమాట. ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది హెల్త్కి సంబంధించి. పొల్యూషన్లో ఎక్కువగా జాబ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉండే జాబ్లో ఉండే వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakhs బదులు 10 lakhs తీసుకుంటే మంచిది. థర్డ్ పాయింట్ వచ్చేసి, హెల్త్ ఇన్సూరెన్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫ్లోటర్ ఇన్సూరెన్స్, లేదా ఇండివిజువల్ ఇన్సూరెన్స్. ఫ్లోటర్ అంటే ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇప్పుడు చాలామంది మ్యాక్సిమం అదే తీసుకుంటారు. ఇంకొకటి ఇండివిజువల్ ఇన్సూరెన్స్, అంటే సో ఇది ఒక్కొక్క పర్సన్కి సపరేట్గా తీసుకునే ఇన్సూరెన్స్ అనమాట. మీ ఆఫీస్లో మీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు, హెల్త్ కవరేజ్, అది మీకు, మీ వైఫ్కి, 2 పిల్లలకి ఇస్తారు. ఒక్కోసారి పేరెంట్స్ని కూడా అందులో యాడ్ చేస్తారు. అదే మీరు ఏదన్నా ఒక లోన్ తీసుకుంటున్నారు అనుకుందాం, ఎగ్జాంపుల్కి మీరు ఒక పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఈ పర్సనల్ లోన్కి బ్యాంకు వాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు. ఈ లోన్ తీసుకున్న వ్యక్తికి ఏమన్నా అయితే ఈ రికవరీ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుందని వాళ్ళు యాక్సిడెంట్ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ కలిపి మీకు ఆటోమేటిక్గా ఆ లోన్లోనే యాడ్ చేస్తారు. ఇండివిజువల్ ఇన్సూరెన్స్ అన్నమాట ఇది. ఓకే, సో ఇలా ఇండివిజువల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందన్నమాట. అయితే ఫ్లాటర్ ఎవరు తీసుకోవాలి, ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి అంటే, ఇందాక నేను చెప్పిన హెల్త్ హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయంటే మీరు ఫ్లాటర్కి వెళ్ళొచ్చు. ఇంట్లో కనుక పేరెంట్స్ ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి సపరేట్గా ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ఉంటేనే మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి హాస్పిటల్లో అడ్మిట్ అయితే 5 lakhs 10 lakhs కూడా అవసరం పడుతుంది. ఇవి మన దగ్గర ఉండవు. అదే సెపరేట్ గా వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ ఉంది అనుకోండి, ఆ కవరేజ్ మిమ్మల్ని అప్పులపాలు కాకుండా కాపాడుతుంది. కాబట్టి పెద్దవాళ్ళకి సెపరేట్ ఇన్సూరెన్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. మూడోది హెల్త్ చెకప్. ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఖచ్చితంగా హెల్త్ చెకప్ కోసం వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అలాంటి హెల్త్ చెకప్కి మీరు ఖచ్చితంగా వెళ్ళడం మంచిది. అలాగే మీకు ఏమన్నా డ్రింక్ హ్యాబిట్, స్మోకింగ్ హ్యాబిట్ కనుకుందంటే ఇవి ఖచ్చితంగా అందులో సబ్మిట్ చేయండి. నాకు డ్రింక్ హ్యాబిట్ లేదు, నాకు స్మోకింగ్ హ్యాబిట్ లేదని మీరు ఇందులో పెట్టారనుకోండి, రేపటి రోజున మీరు హాస్పిటలైజేషన్ అయినప్పుడు బాగా తాగడం వల్ల లివర్ ఖరాబ్ అయింది, ఆ హెల్త్ రిపోర్ట్స్లో వచ్చిందంటే మీరు ఇంతకుముందు మాకు ఇవి చూపించలేదు కాబట్టి మేము మీకు ఇన్సూరెన్స్ కవర్ ఇవ్వలేము అని చెప్పి రిజెక్ట్ చేసేస్తారు. మీకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఈ టైంలో బయటపడతాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు పాత హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, అలాగే మీకు ఏమైనా హ్యాబిట్స్ ఉన్నా, డ్రింక్ స్మోక్ హ్యాబిట్స్, అలాగే మీరు ఎక్సర్సైజ్ చేయకపోయినా ఇవన్నీ కూడా మీరు అందులో సబ్మిట్ చేస్తే ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్లో ఇక మనం ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాం. ఫ్లాటరా, ఇండివిజువలా సెలెక్ట్ చేసుకున్నాం. సో చాలా ఆప్షన్స్ వచ్చాయి మనకి. ఈ చాలా ఆప్షన్స్ వచ్చినప్పుడు మనం ఇంకొక స్టెప్ బై స్టెప్ ఇక్కడ క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు తీసుకుపోయే ఇన్సూరెన్స్లో మీరు అడగాల్సింది ఇన్సూరెన్స్ ఏజెంట్ని కానీ లేకపోతే వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్లో కానీ మీరు ఎవరి ద్వారా తీసుకోబోతున్నారో వాళ్ళని అడగాల్సిన పాయింట్ ఏంటంటే హాస్పిటల్ రూమ్ రెంట్ క్యాప్ ఎంత అని అడగాలి. ఎగ్జాంపుల్కి మీరు ఒక 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, దీని రూమ్ రెంట్ క్యాప్ ఎంత ఉందంటే 1%. అంటే పర్ డే మీ హాస్పిటల్లో రూమ్ రెంట్కి వాళ్ళు 1% ఇస్తారు, అంటే 500 రూపీసే ఇస్తారు. ఓకే, సరే ఈ 500 రూపీస్ రూమ్ రెంట్ మీరు 1000 రూపాయలతో 1100లో జాయిన్ అయ్యారు. ఓకే, నో ప్రాబ్లం, మిగిలిన 1000 రూపాయలు మనం కట్టుకుందాంలే అనుకోవచ్చు. మీరు ఒక 10 రోజులు ఉన్నారు, 1000 రూపాయలు ఎక్స్ట్రా పడింది, 10 రోజులకి 50,000 ఎక్స్ట్రా అవుతుంది. ఓకే, సరే పోనీ ఆ 500తో పాటు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇలా అడ్జస్ట్ అవుదామంటే ఈ రూమ్ రెంట్ క్యాప్తో పాటు, అంటే ఈ రూమ్ రెంట్ 1%ఏ ఉందనుకోండి, సో ఆటోమేటిక్గా వీళ్ళు పలానా సర్జరీకి మేము ఇంతే రిలీజ్ చేస్తామని ఉంటుంది, పలానా ఇంజెక్షన్కి మేము ఇంతే ఇస్తామని అంటారు, పలానా మెడిసిన్కి మేము ఇంతే ఇస్తామని ఆ రూమ్ రెంట్ క్యాప్ తోటి మిగిలిన ఖర్చును లింక్ చేసి ఉంచుతారు. కాబట్టి రూమ్ రెంట్ క్యాప్ ఎక్కువగా ఉండేదాన్ని మీరు చూజ్ చేసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్కి మంచిది. ఓకే, 1% కాదు, అంతకు మించి ఎంత ఉంటుందో అలాంటి రూమ్ రెంట్ క్యాప్ని తీసుకుంటే మీకు చాలా చాలా బెనిఫిట్ అవుద్ది. లేకపోతే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ని ముందు మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, మొత్తం డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లారు, ఇన్సూరెన్స్కి సబ్మిట్ చేశారు, వాళ్ళ రూమ్ రెంట్ క్యాప్ 1%ఏ ఉంది అంటే మీకు ఇక్కడేమో 5 లక్షలు అయితే వీళ్ళు ఈ రూమ్ రెంట్ క్యాప్ 1%ఏ ఉంది కదా, దీని ప్రకారం మీకు 2.5 లక్షలు ఇస్తాడు, మిగిలిన 2.5 లక్షలు అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ ఆప్షన్ మనం అడగం, మనకి ప్రీమియం తక్కువ వస్తే చాలే అనుకుంటాం. అలా వద్దు, ఫస్ట్ అసలు అవసరానికి ఇది ఉపయోగపడాలంటే ముందు మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా. కాబట్టి ఈ పాయింట్ కంపల్సరీ అబ్జర్వ్ చేయండి. ఇన్సూరెన్స్ తీసుకునే ముందు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని అడగాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే సబ్ లిమిట్ క్యాప్ ఎంత అని అడగాలి. ఇందులో ఏం చేస్తారంటే హార్ట్ ఆపరేషన్కి మా లిమిట్ ఇంత, కిడ్నీ ఆపరేషన్కి ఇంత, లివర్కి అయితే ఇంత అని ఒక లిమిట్ పెడతారు. అసలు ఆ లిమిట్లో ఆపరేషన్కి పనికొస్తుందా? ఆ లిమిట్లో మనకు ఆపరేషన్ అవుద్దా? మీకు 5 lakhsకి 5 lakhsకి ఇవ్వరు, 5 lakhs ఉంది కాబట్టి 5 lakhs ఇవ్వరు. ఒకవేళ రేపు స్టంట్ వేయాల్సి వచ్చింది, స్టంట్ వేయాల్సి వచ్చినప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళాము, స్టంట్ కూడా వేయించుకున్నాం, మనం స్టంట్కి 75,000 అయింది అనుకుందాం, కానీ వాళ్ళు స్టంట్కి 30,000 ఇచ్చారనుకుందాం. ఎందుకు అంటే నేను అందులో క్లాజ్లో రాశానయ్యా, నువ్వు ఇన్సూరెన్స్ సంతకం పెట్టేటప్పుడే నేను చెప్పాను హార్ట్ స్టంట్ అయితే 35,000 అని నేను ఇచ్చా, నేను 35 ఇస్తా అంటాడు. కాబట్టి ఈ సబ్ లిమిట్ క్యాప్ ఎంత ఉంది, ఏ ఆపరేషన్కి దేనికి ఎంత లిమిట్ ఉందనేది కంపల్సరీ క్రాస్ చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ ఒక పెద్ద పేజ్ ఇస్తారు, మనకి పెద్ద బుక్లెట్ ఇస్తారు, ఇవన్నీ చదివే టైం మనకు ఉండదు. వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం, కానీ ఇవి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు జోనల్ వర్సెస్ పాన్ ఇండియా ఇన్సూరెన్స్కి వెళ్ళాలి. జోనల్ అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉండరు, ఏ ఖమ్మంలోనో కరీంనగర్లోనో ఉంటారు, అది జోనల్. సో ఖమ్మంలో కరీంనగర్లో మీరు ఒకవేళ ఆపరేషన్ చేయించుకోవాలనుకోండి, డయాలసిస్ 25,000లో అవుతుంది అనుకుందాం, అదే హైదరాబాద్కి వస్తే అది 50,000 ఉంటుంది, అవునా? సో ఏరియా టు ఏరియా హాస్పిటల్ రేంజ్ని బట్టి దాని రేట్లు మారుతాయి. సో అప్పుడు మీరు ఓన్లీ జోనలే చేసుకున్నారు, మీ అమ్మగారికే ఇన్సూరెన్స్ చేశారు, అది కూడా జోనల్నే చేశారు. కరీంనగర్లో ఉన్నారనుకుందాం, మీ అమ్మగారు జోనల్లో చేశారు, కానీ కరీంనగర్లో డాక్టర్స్ ఇది మేము ఇక్కడ చేయలేము, హైదరాబాద్ తీసుకెళ్ళండి అన్నారు, హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక్కడ ఏంది, మీకు జోనల్లో పర్మిషన్ ఉంది కాబట్టి, ఇది పాన్ ఇండియా వైజ్ కాబట్టి ఇక్కడ 50,000 మీకు శాంక్షన్ అవ్వదు, అంటే హాస్పిటల్ ఖర్చుల మొత్తంలో డయాలసిస్కి మీరు డయాలసిస్కి వెళ్ళారనుకుందాం, దానికి 25% వెళ్తుంది. అందుకని ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా జోనల్ కాకుండా ప్యాన్ ఇండియాకు వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇండియాలో ఏ హాస్పిటల్లో చూసుకున్నా సరే ప్యాన్ ఇండియా, ఇండియా మొత్తంలో ఎలిజిబుల్ అయ్యేటట్టు ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీరు జోనల్ తీసుకుంటే ప్రీమియం తక్కువే ఉంటుంది, మనకేంది ఎప్పుడు ప్రీమియంలే చూసుకుంటాం, సో ప్రీమియం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు జోనల్లో టిక్ పెడతారు. అలా కాకుండా నాకు ఇండియా వైజ్ కావాలన్నప్పుడు ప్రీమియం కొంచెం పెరగవచ్చు, కానీ పెరిగినా అది మనకు ఉపయోగపడాలి కదా. ఉపయోగపడాలంటే మనం ప్యాన్ ఇండియాలో తీసుకోవడం బెటర్, జోనల్లో తీసుకోవడం కరెక్ట్ కాదు. 7th స్టెప్ వచ్చేసి గ్రూప్ ఇన్సూరెన్స్లో ఉంటారు. మీరు ఎగ్జాంపుల్కి మీరు ఒక కార్పొరేట్ కంపెనీలో చేస్తున్నారు, లేదా మీ కంపెనీ మీకు ఒక ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేసింది అంటే ఆ ఇన్సూరెన్స్కి మన శాలరీ నుంచి ఒక అమౌంట్, కంపెనీ కూడా కొంచెం షేర్ ఇస్తుంది. ఓకే, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కొంచెం కడుతుంది, మీ శాలరీ నుంచి కొంచెం కట్టవుద్ది. రేపు మీరు జాబ్ మానేస్తున్నారు, ఒక 4 years ఆ కంపెనీలో చేశారు, ఆ ఇన్సూరెన్స్లో మీరు చాలా ఎలిజిబుల్ ఉన్నారు, ఇప్పుడు ఆ జాబ్ మానేస్తున్నారు. జాబ్ మానేస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇలా కాకుండా ఈ గ్రూప్ ఇన్సూరెన్స్లో మీరు ఆ ఇన్సూరెన్స్ని ఇండివిజువల్గా మార్చుకోవడానికి ట్రై చేయాలి. అలా మార్చుకోకుండా మళ్ళీ బయటకు వచ్చాం, మనం సపరేట్గా కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలా కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ దానికి టైం పీరియడ్ అని ఉంటుంది. ఓకే, మళ్ళీ హెల్త్ చెకప్లు చేసుకోవాలి, మళ్ళీ మొదటి నుంచి మొదలవుతుంది. అది కాకుండా దాన్నే మనం కంటిన్యూ చేసుకోగలిగితే మనకి హెల్త్ చెకప్లో గొడవ ఉండదు, ఎట్ ద సేమ్ టైం మనకు టైం పీరియడ్ గొడవ ఉండదు. కాబట్టి దాన్ని కన్వర్ట్ చేసుకోవడం, జాబ్ మానేసేటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ని మీ పర్సనల్ ఇన్సూరెన్స్గా, మీ ఇండివిజువల్ ఇన్సూరెన్స్గా కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టాపప్ ప్లస్ సూపర్ టాపప్. ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇన్సూరెన్స్లో. ఎగ్జాంపుల్కి మీరు ఇన్సూరెన్స్ బేసిక్ మోడల్ 5 lakhs అనుకుందాం, మీరు టాపప్ తీసుకున్నారనుకోండి ఇంకొక 5 lakhs దాకా మీకు ఎలిజిబుల్ ఉంది. ఓకే, ఈ టాపప్లో ఏమవుద్దంటే సడన్గా ఒకసారి మీ ఫ్యామిలీ మొత్తానికి 5 lakhs ఇన్సూరెన్స్ కదా, సో ఒక పర్సన్కి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. సో ఫస్ట్ సారి ఏమైందంటే అతనికి ఒక 7 lakhs ఖర్చు వచ్చింది. మీ బేసిక్ దాంట్లో నుంచి 5 lakhs కట్ అవుద్ది, ఎక్స్ట్రా ఇంకొక టాపప్లో ఉంది కదా దాంట్లో నుంచి ఇంకొక 2 lakhs కట్ అవుద్ది. సో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అంతా కవర్ అయిపోయింది, మిగిలింది 3 lakhs ఉంది. ఇంకొక 4 monthsలో ఇంకొక పర్సన్ కూడా అందులో జాయిన్ అవ్వాల్సి వచ్చింది, ఈసారి మళ్ళీ 7 lakhs అయింది. ఇప్పుడు మీకు బేసిక్లో 5 lakhs ఆల్రెడీ అయిపోయింది, ఓన్లీ టాపప్లోనే 3 lakhs మిగిలింది. ఈ 3 lakhs మీకు రిలీజ్ అవ్వాలంటే ఈ బేసిక్లో ఉన్న 5 lakhs మీరు కట్టుకుంటేనే ఆ 3 lakhs బయటకు వస్తుంది, లేకపోతే రాదు. అర్థమవుతుంది కదా. సో మీరు ఈ బేసిక్లో 5 lakhs మీరు కట్టినట్టు ప్రూవ్ చేస్తే అప్పుడు టాపప్లో ఉన్న 3 lakhs రిలీజ్ అవుద్ది, లేకపోతే రిలీజ్ అవ్వదు. అదే మీరు సూపర్ టాపప్కి వెళ్ళారనుకోండి, సూపర్ టాపప్లో మీకు ఆల్రెడీ ఫస్ట్ పర్సన్కి 7 lakhs అయిపోయింది, రెండో పర్సన్కి మళ్ళీ 7 lakhs అయింది. 7 lakhs అయినప్పుడు మీకు బేసిక్లో ఏమీ లేకపోయినా సరే ఈ మిగిలిపోయిన 3 lakhs తీసుకొని మిగిలింది మీకు ఖర్చులు మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని మ్యాక్సిమం సూపర్ టాపప్కి వెళ్తేనే బెటరు. సో నెక్స్ట్ మనం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అడగాల్సిన ఇంకొక ఆప్షన్ ఏంటంటే ప్రీ అండ్ పోస్ట్ ఆపరేషన్. కొంతమందికి ఆపరేషన్ చేయడానికి 30 days టైం ఉంటుంది. ఈ 30 daysలో వాళ్ళు 2 daysకి ఒకసారి వచ్చి హెల్త్ చెకప్కి వెళ్ళాలి, వాళ్ళు ఒక మెడిసిన్ వాడాలి. ఓకే, సో లేదా ఏదో థెరపీ తీసుకోవాలి. సో ఈ 30 రోజుల వరకు మీకు హాస్పిటల్ ఖర్చులకి ఇన్సూరెన్స్ కవర్ అవుద్దా? అలాగే మీకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒక 30 days 60 days మళ్ళీ మీరు హాస్పిటల్కి వస్తూ ఉండాలి. ఓకే, డే బై డేనో లేకపోతే 3 daysకి ఒకసారో 1 week ఒకసారో వచ్చిన ప్రతిసారి ఆ ట్రీట్మెంట్ ఖర్చులకి, ఆ విజిటింగ్ ఖర్చులకి మీ ఇన్సూరెన్స్ కవర్ అవుద్దా లేదా అడగాలి. ఓకే, దాదాపుగా చాలా ఇన్సూరెన్స్లు ఆపరేషన్కి ముందు 30 days ఆప్షన్ ఇస్తున్నారు, ఆపరేషన్ తర్వాత దాదాపుగా 180 days వరకు కూడా మీకు రికవరీ ఇస్తున్నారు. అలాంటి ఇన్సూరెన్స్ కనుక ఉందంటే మీరు ముందుకు వెళ్ళడం మంచిది. నెక్స్ట్ స్టెప్ మీరు అడగాల్సింది ఏంటంటే వెయిటింగ్ పీరియడ్. ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఇన్సూరెన్స్ తీసుకున్న దగ్గర నుంచి ఎన్ని రోజుల్లో నేను ఈ ఇన్సూరెన్స్కి యాక్టివేట్ అయిపోతా? చాలా ఇన్సూరెన్స్లకైతే 30 daysలో యాక్టివేట్ అయిపోతుంది, అంటే మీరు 31st day నుంచి మీరు ఆ ఇన్సూరెన్స్లో చూపించుకోవచ్చు. సో వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంటుందనే చూడాలి. మ్యాక్సిమం చాలా వరకు 30 daysే ఉంది. ఒకవేళ 60 days ఉంది, 180 days ఉందంటే అలాంటి పాలసీ జోలికి వెళ్ళకండి, 30 days లోపు ఉండే పాలసీ జోలికి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ చూడాల్సింది ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ పాలసీ. అంటే కొన్ని ఇన్సూరెన్స్లు ఏముందంటే ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు కానీ మీకు ఆల్రెడీ ఒక హార్ట్కి సంబంధించిన ఒక సర్జరీ జరిగింది. సో ఆ సర్జరీ జరిగిన తర్వాత నాకు మళ్ళీ అలాంటి సర్జరీ అవసరం పడితే ఎన్ని రోజుల్లో ఈ ఇన్సూరెన్స్లో నేను ఎలిజిబుల్ అవుతానని అడగాలి. ఓకే, సో ఎగ్జాంపుల్కి ఇలాంటి పెద్ద సర్జరీ ఏదైనా జరిగినప్పుడు దాదాపుగా 4 years టైం తీసుకుంటారు. అంటే మీకు మళ్ళీ ఒకవేళ ఆ ఆపరేషన్ కనుక చేయాల్సి వస్తే 4 years గ్యాప్ ఉంటుందన్నమాట. సో 4 years కన్నా తక్కువ ఉన్నదాన్ని తీసుకోవడం మంచిది. ఓకే, ఇంకా 5 years 6 years ఉండేవి కూడా ఉంటాయి. అలాంటి పాలసీ జోలికి వెళ్ళకపోవడమే బెటరు. నెక్స్ట్ మీరు అడగాల్సింది ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ ఫర్ స్లో గ్రోయింగ్ డిసీజెస్. కొన్ని పెద్దగా ఇప్పుడు ప్రాబ్లం లేదు, కానీ ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లంగా పోయే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటి హెల్త్ ఇష్యూస్కి మీరు ఎంత వెయిటింగ్ పీరియడ్ ఇస్తారు అంటే దాదాపుగా చాలా కంపెనీలు చాలా పాలసీలు 2 years నుంచి 3 years వరకు ఇస్తున్నాయి. 2 years కన్నా తక్కువ ఉందనుకోండి, అలాంటి పాలసీ ఉంటే తీసుకుంటే రేపు స్లోగా మన బాడీలో ఎదుగుతున్న ఆ డిసీజ్కి మనం ఇన్సూరెన్స్ కవరేజ్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనం అడగాల్సిన పాయింట్ ఏంటంటే అంబులెన్స్ ఛార్జెస్. ఈ అంబులెన్స్ ఛార్జెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇన్సూరెన్స్లో ఈ అంబులెన్స్ ఛార్జెస్ కవర్ అవుతాయా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కార్డ్లెస్ హాస్పిటల్స్ నెట్వర్క్. ఎగ్జాంపుల్కి మీ ఏరియాలో ఆ ఇన్సూరెన్స్ తాలూకు హాస్పిటల్ ఉందా లేదా? ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా హాస్పిటల్కే తీసుకెళ్ళాలి. లేదు అలాంటి ఫెసిలిటీ లేదు, ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళారు, హాస్పిటల్లో బిల్స్ అన్నీ మన ఇన్సూరెన్స్కి ఎలిజిబుల్ అయ్యేటట్టు లేవు. సో 50% 60% ఎలిజిబుల్ అవుతుంది. కాబట్టి ఎక్కువ హాస్పిటల్స్ నెట్వర్క్ ఉన్న ఇన్సూరెన్స్తో వెళ్తే మీకు చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నో క్లెయిమ్ బెనిఫిట్స్. మీరు ఒక 5 years నుంచి ఇన్సూరెన్స్ కడుతున్నారు, కానీ ఆ ఇన్సూరెన్స్ ఇంతవరకు మీరు వాడనప్పుడు మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ప్రీమియం అయినా తగ్గిస్తుంది, లేదా మీ బేస్ కవర్ అయినా పెంచుతుంది. ఇలాంటి ఆప్షన్స్ ఏమైనా ఇస్తారేమో అడగండి. ఒకవేళ మీకు ప్రీమియం తగ్గిస్తుంది, లేదా మీకు 5 lakhsని 7 lakhsకి చేస్తుంది అంటే ఇలాంటి ఇన్సూరెన్స్కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే మనం ఆల్రెడీ కడుతుంది వాడట్లేదు, వాడనప్పుడు దాని మీద ఏమన్నా బెనిఫిట్ తీసుకుంటే మంచిది కదా. సో కాబట్టి అలాంటి బెనిఫిట్ ఏమైనా ఉందేమో చూడండి. లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రీ హెల్త్ చెకప్. చాలా హెల్త్ ఇన్సూరెన్స్లో సంవత్సరానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ వాళ్ళకి ఎవరైతే పాలసీదారులు ఉన్నారో వాళ్ళతోటి హెల్త్ క్యాంపు పెడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం బాడీ చెకప్ చేయించుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. ఓకే, 30-35 దాటిన దగ్గర నుంచి ఈ ఫ్రీ హెల్త్ చెకప్ సంవత్సరానికి 2 సార్లు చేసుకోవడం మంచిది. అలాంటప్పుడు మన ఇన్సూరెన్స్ కంపెనీ కనుక అలాంటి ఆప్షన్ ఇచ్చింది అనుకోండి, దాన్ని ఇంకా బెటర్ అనమాట. సో ఫ్యూచర్లో మనకి డయాబెటిక్ రాబోతుందా, కార్డియాకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయా, లివర్కి సంబంధించి కిడ్నీకి సంబంధించి ఏమైనా ప్రాబ్లం రాబోతుందా, ఇవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం రేపు ఇన్సూరెన్స్ కవరేజ్కి ముందు మీరు నాకు పలానా హెల్త్ ఇష్యూ ముందే చెప్పలేదు అందుకని రిజెక్ట్ చేస్తున్నాం, పలానా ప్రాబ్లం చెప్పలేదు అందుకని రిజెక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఈ హెల్త్ చెకప్లు మొత్తం సాఫ్ట్ కాపీ కానీ హార్డ్ కాపీ కానీ ఎప్పుడూ మీరు దాచిపెట్టుకుంటూ ఉండాలి. మీకు 2 years బ్యాక్ ఏ ప్రాబ్లం లేదు, ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత పలానా ప్రాబ్లం వచ్చింది, లేదా ఇన్సూరెన్స్ కట్టిన 3 yearsకి ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మీకు రికవరీకి వాళ్ళు ఏదో ప్రాబ్లం చెప్తున్నారు, బాబు నేను ఇన్ని సంవత్సరాల నుంచి పలానా హెల్త్ చెకప్ చేయించుకున్నా, ఇవి రిపోర్ట్, నాకు ఎక్కడ కూడా ఈ ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వలే, కాబట్టి మీరు నేను ఇవ్వను అనడానికి లేదు, నా హెల్త్ డేటా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది, ఇప్పుడు మాత్రమే వచ్చింది, సో మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని మీకు హెల్ప్ అవ్వాలంటే ఈ హెల్త్ చెకప్లని ఎప్పుడు ఒక ఫైల్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మంచిది. ఓకే ఫ్రెండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి స్టెప్ బై స్టెప్ చెప్పాను. మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికి కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం, కాబట్టి ఇది షేర్ చేయడం మర్చిపోకండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.